మొత్తానికి ఎట్లా ఉందన్న ఈ పది నూట పది రోజుల పరిపాలన చూస్తే ప్రజల్లో వ్యతిరేకత అయితే బాగా కనిపిస్తా ఉంది మీకు కనిపిస్తుంది ఇప్పుడు రేపు రిజల్ట్ చూస్తారు కదన్న రేపు రిజల్ట్ వచ్చే రోజుల రిజల్ట్ ఒక సైడ్ ఉండదు ఇప్పుడు నిరుద్యోగులు అయితే నిరుత్సాహంగా ఉన్నారు నాకు నాకు తెలిసిన దాన్ని బట్టి రైతులు ఈ రోజు మాసంలో నికాసైన కాంగ్రెస్ తో దూరం పెట్టుకుంటా ఉన్నారు ఈరోజు చాలా ధరణి అనేది మనం తీసేయలేదు తీసేసాను తీసేస్తాం ఎల్ఆర్ఎస్ మళ్ళీ వసూలు చేస్తున్నారు కదా అదే ఈరోజు ఇవన్నీ చాలా చాలా జరుగుతూ ఉన్నాయి సరే ఏ ధైర్యంతో ఏ ఏ ధైర్యంతో మా సొంటలో షోకా ఏ ధైర్యంతో ఆయన చేస్తున్న అనేది ఈ పార్లమెంట్ ఎన్నికలు తెలు తెలుస్తానా నాకు ఏది ఇచ్చినా కానీ నా ఓటు నా కుటుంబతో నా పక్కన ఓట్లు నేను ఏపీయగలుగుతాం కానీ మేము ఖచ్చితంగా రేపు మేము ఏ హోదాల లేకుండా పోయి కాంగ్రెస్ పార్టీకి అని మేము బహిరంగ తిరగకుండా మౌనం మొత్తం అష్ట దిగ్బంధం ముఖ్యమంత్రి గారు మరి మొత్తానికి ఎలక్షన్ సంబంధించి ఈ తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్ని పార్టీ సీట్లు కొట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్ ముఖ్యమంత్రి గారికి రెఫరండమ్ అన్న రేవంత్ రెడ్డి గారు మీకు ఈ ఎలక్షన్ రెఫరండం మీకు మొన్న క్లీన్ స్వీప్ అయిన సీట్లు కాడ మీకు క్లీన్ స్వీప్ చేయాలి ఫస్ట్ ముఖ్యమంత్రి గారికి పెద్ద రెఫరండ్ ఏంటంటే మల్కాజ్గిరి అసెంబ్లీ మల్కాజ్గిరి అసెంబ్లీ పార్లమెంట్ని సొంత పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకో దానికి నీవే కాబట్టి ఈయనకు రెఫరెండము చేవెల్లా మల్కాజ్గిరి ఈ ఇద్దరిని పట్టుకొచ్చుకొని మీ దగ్గర టికెట్లు ఇప్పించుకుండ్రు ఈ ఇద్దరిని మీరు తక్కని చేసిండ్రు ఈ రెండు సీట్లు మాత్రము ఖచ్చితంగా మీకు రెఫరెండము నేను ఇన్ని సీట్లు అన్ని సీట్ల నేను చెప్పాను కానీ ఈ ఎలక్షన్ మాత్రం ముఖ్యమంత్రి గారికి ఈ ఈ నూట పది ఈ మూడు నూట పది రోజులల్లో జరిగినటువంటి నీ అధికారము నీ నీ చేసిన పథకాలు వంద రోజులలో నువ్వు చేసిన పథకాలు ప్రజలతో నువ్వు పొందిన మననాలు నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదే మీరు ముఖ్యమంత్రిగా ముందు కొనసాగాలన్నా లేకుంటే ఇక్కడికి ఆగత మీరు ఫెయిలా పాసా అనేది ఈ ఎన్నికలు రేపు డిసైడ్ చేస్తుంది అందులో వంద మార్కుల క్వశ్చన్లు రెండు అన్న ఒకటి చేవెల్లా ఇంకోటి మల్కాజ్గిరి ఈ రెండు పార్లమెంట్లు ఖచ్చితంగా గెలిచి తీరితే నీకు నూట నూట యాభై మార్కులు పడ్డట్టే వందకు నూట యాభై మార్కులు అర్ధమేదా అది నేను నేను నిన్నేం నేను నేనేం చెప్పాలి అది ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చేసుకోవాలి దానికి దాని దాని దాన్ని బేస్ వేసుకోవాలి మీరు ఒకే ఒంటరిగా ఒకటే నాయకుని అన్నావు కదా ఈ రెండు పార్లమెంటులలో నువ్వు తీసుకొచ్చినావు నువ్వు సూజ్ చేసినావు నేను ఇంకా భువనగిరి అవన్నీ నేను అంటలేను అవన్నీ కూడా ఒక లెక్కు అదంతా యాభై మార్కుల లెక్క ఈ రెండు మాత్రం వంద 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 మార్కులు ఇవి ఇవి కనీసం నువ్వు ఎట్లా ఎట్లా బయటపడతావు నువ్వు ఎట్లా చేసుకుంటావు అనేది నీకు రేపు డిసైడ్ చేసేటివి ఇవి ఓకే దీంతో అన్న మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా కీలకమైన ఒకటి ఏం జరుగుతూ ఉందంటే ఎవరు ఎవరికి టీము ఏ పార్టీ ఏ పార్టీకి బీటీము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీటీం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ బీటీమ్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటది బట్ ఇటు విషయం చూస్తుంటే ఏంటంటే ముఖ్యమంత్రి మాటలు చూస్తుంటే మాత్రం కాంగ్రెస్ బీజేపీకి బీటీం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇదంతా ఒకసారి మీ విశ్లేషణ చెప్పండి నాకు ఒకసారి అలా బీజేపీ కాంగ్రెస్ అనేది పాముంగేసా గాంధీని మహాత్మా గాంధీని చంపిన పార్టీ బీజేపీ అర్థమైందా అది గాడ్సేల్ పార్టీ చచ్చిపోయిన గాంధీ సిద్ధాంతాలు మా పార్టీ నేను ఒరిజినల్ గాంధీ ఆశ్రమంలో ఉంటాను నేను రెగ్యులర్గా ఒరిజినల్ కాంగ్రెస్ మాది అర్థమైందా ఇంట్లో వీళ్ళు నేను అదే కాదు నా మెయిన్ నేను తప్ప తప్పు పట్టిన మెయిన్ తప్పు ఏంటంటే నరేంద్ర మోడీని బడే బాయ్ అనడు నేను గుజరాత్ను ఫాలో అవుతా అనడు నాకు నీ సహకారం అందించాలనుడు అక్కడ మెయిన్ తప్పిదాము అక్కడనే పడ్డాయి కదా నిజంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలిపించి ప్రశ్నించే అవసరం ఉండేది ఈరోజు కొంతమంది వ్యక్తులు నేను అందుకని అనుకున్నాను ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది మీరు లోతుగా పోతే నేను అన్నది ఆలోచిస్తాను నేను అన్న రెండు వంద మార్కులు ఇచ్చిన మీ అన్న జవాబుకు ఆన్సర్ కూడా ఈ రెండు సీట్లలో జవాబు ఉంది మేడ్చల్ ఒకటి మల్కాజ్గిరి ఒకటి మేడ్చల్ మల్కాజ్గిరి అదే అందులో అందులో అది ఖచ్చితంగా రెండు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు అన్న ప్రశ్న కూడా దీనికి లింక్ అయి ఉన్నది ఎవరు ఏ టీం ఎవరు బీటీం అనే దానికి సార్ పాటు ఈ పది రోజుల ఈ వంద రోజుల పరిపాలన ఒకసారి మొత్తం చూసుకుంటే మొత్తం గత కొద్ది రోజులుగా మంత్రుల మధ్య సయోధ్య అంటే అసలు కాంగ్రెస్ నేతలు అతలు అసలు కాంగ్రెస్ మంత్రులలో ఒక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్ప ఏ మంత్రి కూడా ఈరోజు ఉత్తం మన ఎవరైతే రేవంత్ రెడ్డికి సహకరించట్లేదు అని ఒక బాధలు ఉంది నిజమా అలా సహకరించడానికి ఏమున్నది అంత వన్ మ్యాన్ షో ఉన్నప్పుడు ఇప్పుడు అంతే కదా ముఖ్యమంత్రి ఆయనే కదా ఆయన అయితే కీరోలు ఉంటుంది ఏదైనా మంత్రులను ఇది కాకుండా కానీ అంటే వాస్తవానికి ఇంకా స్ట్రక్చర్ కూడా ఫ్రేమ్ కాలే తీయాలి స్ట్రక్చర్ ఫ్రేమ్ కాలే ఎక్కడున్న ఎట్లున్నదో అదే విధంగా స్ట్రక్చర్ ఉంది ఇంకా మార్పిని జరగలేదు అక్కడ మంత్రులకు అంటే బయట ఏమన్నా పండ్లు ఏదంటూ అంతా వంద రోజులలో ఏం పెద్దగా రాకెట్ సైన్స్ ఏం వంద వందోజుల శ్రీధర్ బాబు పొందం ప్రభాకర్ మధ్యలో అయితే పొంగులు పొంగులేటి తుమ్మల మధ్య అయితేనేది లేకపోతే ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నాయకుల అయితే కొంచెం విభేదాలు అయితే మనకి కనపడతా ఉన్నాయి అది ఎంతవరకు నిజం లేదా శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఏంటో ఇద్దరు కలిసి చేస్తున్నారు ఎంపీ టికెట్ కూడా ఆయన పొన్నం ప్రభాకర్ గారి మీదనే ఫ్రీ ఫ్రీడమ్ ఇచ్చిండు ఎవరు శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు ఏం పట్టించుకుంటారు పదవుల విషయంలో ఖమ్మంకి వస్తే అందుకని ఆయన ఎంపీ ఆయనకు ఫ్రీగా ఖమ్మం అంటే వాళ్ళు వర్కర్సే వాళ్ళు పొన్నం అన్నకు పని చేసాం లేన పొన్నం కాను అంత అంటే తక్కువగా మాట్లాడదు ఖమ్మం మాత్రం చాలా రాజకీయం ఖమ్మం కనిపిస్తుంది ఆ ఖమ్మంలో ఏందంటే ఒక ఆయన భార్యకు ఒక ఆయన కొడుకు ఒక ఆయన తమ్మునికి అడుగుతున్నారు వర్కర్కి ఎవరు అడుగుతలేడు ఈయన కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇరవై ఏళ్ళకెళ్ళి పనిచేస్తుండు ఈయనకు టికెట్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ కోసం ఎవరు రికమెండ్ చేస్తలేరు టికెట్ ఇస్తావా నా భార్యకి నా కొడుకుకి నా తమ్మునికి ఇది అర్థయించుకుంటుండ్రు జనాలు రియల్గా ఇది బాధ అనిపిస్తుంది నాకు కూడా ఒకళ్ళు కాదు అన్ అన్ని కమ్యూనిటీల్లో వ్యతిరేకిస్తున్నది అలా చౌదరి డామినేషన్ ఉంటుంది వాళ్ళు కూడా అరే నీ కొడుకు కాడు కూడా ఏంటి ఓ వర్కర్ కాడుగు ఓ వర్కర్ కాడుగు అని చెప్పి అంటుండ్రు అది అది పెయిన్ఫుల్గానే ఉన్నది ఈరోజు అది ఎక్కడ కూడా ఎవరు కూడా ఇది చేయదు ఈరోజు అదే చెప్తున్నా కదా వర్కర్ గురించి ఎవరు ఆలోచిస్తలేరు కాంగ్రెస్ పార్టీని మోస్తున్న వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుతున్నారు అదే నా కుటుంబం నా ఫాలోవర్స్ నాయబడి వచ్చిన వాళ్ళు మరి ఎవరు పార్టీని నమ్ముకున్నోడు ఏమైపోవాలి పార్టీ ముందుకెళ్ళి ఉన్నవాడు ఏమైపోవాలి ఆ రైట్స్ గురించి కొంచెం కానీ అడిగేది వాటి ఆ హక్కుల గురించి నేను అడుగుతున్నాను ఆ హక్కుల కోసమే నా తాపత్రయం ఆ హక్కుల కోసమే ఆ పోరాటం అవి కాకుండా ఈరోజు మీరు జిల్లాలలో ఇసువంటి నెలకొన్న పరిస్థితులపైన ఏమాట కామన్నా శ్రీధర్ బాబు అన్న వర్కర్ను గుర్తిస్తాడు వర్కర్ను గుర్తిస్తాడు వర్కర్ను దగ్గర తీస్తాడు వర్కర్ను గుర్తి కొంతమంది ఉన్నాను మెడలు తిరిగాయి వాళ్ళకు ఇటు నిలబెట్టే మాట్లాడి పంపిస్తారు మెడలు తిరుగుతలేవు లేవు మంత్రులకు కొంతమందికి నిలబెట్టే మాట్లాడి నిలబెట్టే మినిమం మేనర్స్ లేని మంత్రులు ఉన్నారు కొంతమంది చాలామంది ఉన్నారు ఆ గర్వము ఆ అహంకం ఇంకా అందరం ఎక్కించిన కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తుపెట్టుకోవాలి మీరు ఆ జెండా పట్టుకుంటారు లేకుండా మీరు లేరు ఇక్కడ ఇలా గాలి వచ్చింది అది వచ్చింది కాదు పార్టీ అందరు పార్టీని మారిన అందరూ మీరు అన్ని పార్టీలతో మీ సేకాడ్లతో ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కడ కూడా ఇవ్వంతో సేకాడ్ ఇవ్వలే ఇవాళనా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కొన్ని పాలసీస్లో విభేదించిన అర్థందా విభేదించిన రేవంత్ రెడ్డి గారితో నేను రోజు విభజించిన ఈయనకైనా వాళ్ళేదాన్ని పడదని చెప్పి ఆయన దగ్గర పోయి నేను చేరలే ఆయనకి నేను దగ్గర చేరలే అంటే వర్కర్ అంటే అట్లా ఉంటాడు అంటున్నా వర్కర్ అంటే వాళ్ళ స్టాండ్ పైన వాళ్ళు ఉంటాడు వాళ్ళు అది మీరు జీర్ణించుకోకుంటే అది దాన్ని మీరు అర్థం చేసుకోకుంటే అది మీ తప్పు ఇప్పుడు రేపు గ్రూపులలో కూడా నష్టపోయేది వర్కరే మీ కుటుంబ సభ్యులు రేపు నీ నీ కొడుకు వచ్చినా నీ భార్యకు వచ్చినా నీ తమ్మునికి వచ్చినా పోయాల్సింది కానీ మీరు అది పద్ధతి కాదు మీరు టికెట్లు నా కుటుంబస్తులకి ఇవ్వాలనే పద్ధతి కాదు నువ్వు వర్కర్ గురించి ఇన్ని రోజులకెళ్ళి జెండా పట్టుకుంటు మనకి అని ఆలోచించాల్సిన బాధ్యత నాయకుల పైన ఉంటుంది మరి ఇట్లాంటి ముఖ్యమంత్రిని నమ్ముకొని చాలా మంది పార్టీ మారుతూ వస్తా ఉన్నారు ఈయన గేట్లు ఎత్తేస్తే మొత్తం పార్టీ అంతా వచ్చి వేరే పార్టీ జాయిన్ అవుతారని చెప్పి చెప్తా ఉన్నారు చాలా మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతా ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అన్న భవిష్యత్తు వాళ్ళ బతుకు కోసం వస్తుంది ఇవి సంచార జీవులు అంటున్నా రాజకీయ సంచార జీవులు తల మీద మూట పెట్టుకుంటారు కండువాలో పది పదిహేను ఖండువాలు ఆ మూటలు కట్టుకుంటారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కప్పుకుంటారు అది మీ ఎవరైనా సరే అది ఎవరికి వార్త అందరికీ వార్త ఇస్తారు రేపు బీఆర్ఎస్ వచ్చినా మళ్ళీ వీళ్ళంతా బీఆర్ఎస్లో పోతారు బీజేపీ వస్తే బీజేపీ బీజేపీలో పోతారు ఇదంతా సిండికేట్ వ్యవస్థ వీటికి ఏంది నియమ నిబంధాలు ఐడియాలజీలు ఇవి ఇవి ఏం తెలియదు గుడ్ ఫర్ నథింగ్ వీళ్ళ పరీక్ష పెడితే పది మార్కులు రావు రాజకీయ పరీక్షలు పెడితే వీళ్ళంతా పెట్టుబడి ఇన్వెస్ట్మెంటర్స్ ఈరోజు అధినాయకులు ఆలోచించాలి ఈరోజు బీజేపీ చేసింది అదే తప్ప బీఆర్ఎస్ చేసింది అదే తప్పు అయినా నికాసైన యోధులను దు పక్కన పెట్టి ఈరోజు సంచార జీవులను మీరు జాన్ జాయిన్ చేసుకొని నిజమైన కా ఫస్ట్ కెళ్ళి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మీరు చంపేసింది కాబట్టి ఈరోజు మీరు అనుభవిస్తున్నారు ఈరోజు కూడా జీవులు మొత్తం ఆ జీవులే ఆ సంచార జీవులు ఈరోజు మా దాంట్లోకి వస్తున్నాయి రేపు ఇంకో దాంట్లో పోతాయి వీడికి ఐడియాలజీ బొంధు ఏం లేదు అందుకని కార్యకర్తలు ఎవరు చంపుకోద్దు అలా చాలామంది కామెంట్స్ పెడుతుంది గత బీఆర్ఎస్ నాయకుడు చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు ఆయన వాళ్ళని చంపుకొని వాళ్ళ కార్యకర్తలను చంపుకొని పెద్దోళ్ళు పెడితే ఆ జీవులు మళ్ళా నీ దగ్గరకు వచ్చి నువ్వు మమ్మల్ని చంపుతున్నావు అని చెప్పి అదే అంటుండ్రు కదా